ఉమ్మడి కరీంనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయాన్నే అంబేద్కర్ స్టేడియంలో వాకింగ్ చేస్తున్న వాకర్స్ తో ఆయన ముచ్చటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఓటు వేయాలని వాకర్స్ ను కోరారు. మధ్యాహ్నం 12 గంటలకు కరీంనగర్ కోర్టులో బార్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమయ్యారు. న్యాయవాదుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రేపు రాబోతున్న శాసనమండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి పోటీలో నిలిచిన సందర్భంగా అంటే ప్రధానంగా నేను న్యాయవాద వృత్తి నుండి వచ్చినటువంటి వాడిని కాబట్టి ఒక విధంగా నా ప్రజా జీవితమే న్యాయవాద వృత్తితో ఆరంభమైనటువంటిది. నిన్న నామినేషన్ వేసిన తదుపరి మొట్టమొదటిసారిగా ఈరోజు కరీంనగర్ జిల్లా బార్ అసోసియేషన్ సందర్శించి న్యాయవాద మిత్రులందరినీ కలిసి అంటే ప్రధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఒక పరిస్థితులలో ఈ ఎన్నిక కీలకమైనటువంటి ఎన్నికగా భావించక తప్పదు. అధికార పార్టీ ప్రతిపాదింపబడేటటువంటి అభ్యర్థి గెలుపుతో కేవలం అధికార పార్టీకి సంఖ్యాబలం మాత్రం పెరిగే అవకాశం ఉంది.